హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీకాంత్ శ్రీనివాస్ రజనీకాంత్. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై ట్యూటోరియల్. ఈ వీడియోలో నేను ఏ ఇమేజ్కైనా బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలి, ఓకే, అది కూడా ఆన్లైన్లో ఎలాంటి టూల్ హెల్ప్ లేకుండా మనం ఒక ఇమేజ్ని వైట్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా సరే, అది బ్లాక్ కానీ వైట్ కానీ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఎలా రిమూవ్ చేయాలి, అది కూడా ఆన్లైన్లో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. దానికంటే ముందు నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. సో గైస్, దిస్ ఈజ్ ద ఇమేజ్. సో ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్లో నాకు ఈ టూ క్యారెక్టర్స్ తప్ప ఈ రిమైనింగ్ అంతా నాకు రిమూవ్ కావాలి. ఓకే, సో ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలి. మెయిన్లీ నాకు ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ వద్దు. ఓకే, సో నాకు ఓన్లీ ఈ టూ క్యారెక్టర్సే కావాలి. సో నేను ఎలా రిమూవ్ చేయాలి? ఓకే, సో ఈ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో బ్రౌజర్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇలా టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ వస్తుంది, remove.bg అని. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది అప్లోడ్ ఇమేజ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో అప్లోడ్ ఇమేజ్ ఉంటుంది. సో అప్లోడ్ ఇమేజ్, సో ఏదైతే మనం ఫోటో అనుకున్నామో ఆ ఫోటోని అప్లోడ్ చేయండి. ఓకే, సో ఆటోమేటిక్గా అదే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది. చూడండి, రిమూవ్. ఓకే, సో కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. నాకు కావాల్సిన టూ క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ డౌన్లోడ్ వచ్చేసరికి నార్మల్ డౌన్లోడ్, డౌన్లోడ్ హెచ్డి. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు హెచ్డి పిక్ కావాలి అనుకున్నప్పుడు డౌన్లోడ్ హెచ్డి పైన క్లిక్ చేస్తే, ఇప్పుడు నార్మల్ డౌన్లోడ్ చూడండి, జస్ట్ డౌన్లోడ్ అని కొట్టేస్తే మీకు ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. సో చూడండి, ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే, సో నాకు ఇది నార్మల్ డౌన్లోడ్. సో నాకు హెచ్డి డౌన్లోడ్ కావాలి. ఓకే, సో మనం హెచ్డి డౌన్లోడ్ చేసుకుంటేనే బెటర్. సో డౌన్లోడ్ హెచ్డి అని కొట్టినప్పుడు ఇక్కడ ఏమంటుంది చూడండి, గెట్ దిస్ ఇమేజ్ ఫర్ ఫ్రీ. ఓకే, సైన్ అప్ ఫర్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మనం హెచ్డి ఇమేజ్ కావాలి అనుకుంటే, హెచ్డి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సైన్ అప్ చేసుకోవాలంట. సో సైన్ అప్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కంటిన్యూ విత్ ఫేస్బుక్, కంటిన్యూ విత్ గూగుల్ ఆర్ మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇదంతా ఇవ్వాలి. సో నేను కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో నా మెయిల్ ఐడి. ఓకే, సో ఇక్కడ అగ్రి అనుకోండి అండ్ సెండ్ మీ అప్డేట్స్, ఇది అవసరం లేదు, సైన్ అప్. సో వెరిఫికేషన్ అంట. ఓకే, సో వెరిఫికేషన్ అయిపోయింది. ఇది ఇప్పుడు సైన్అప్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు మనం డౌన్లోడ్ హెచ్డి పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ హెచ్డి ఫర్ 1 credit. ఓకే, మీరు సైన్అప్ చేయగానే మీకు ఒక 1 credit వస్తుంది. సో ఇప్పుడు డౌన్లోడ్ హెచ్డి ఫర్ 1 credit. ఇంకా మీకు క్రెడిట్స్ కావాలి అనుకుంటే ఇది డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, ప్రైసింగ్ ఎంత ఉందో ఇది ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు క్లియర్గా ప్రైసింగ్ కూడా వస్తుంది. సో మనకు అంత అవసరం లేదు, జస్ట్ ఒక ఇమేజ్ కాబట్టి అంత అవసరం లేదు. మీరు నార్మల్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు హెచ్డిగానే ఉంటుంది. బట్ దానికంటే క్వాలిటీ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనం డౌన్లోడ్ చేసింది ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇది హెచ్డి ఇమేజ్ అనమాట. సో గైస్, ఈ విధంగా మనం ఏ ఇమేజ్కైనా బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయొచ్చు సింపుల్గా, ఈజీగా, వితిన్ 2 minutes. ఓకే, సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.